టూ ఇయర్స్ క్రితం మేము మొదలుపెట్టాం అండ్ సినిమా ఇంచుమించుగా 1.5 ఇయర్ క్రితం అయ్యింది. బట్ ఎన్నో కొన్ని కారణాల వల్ల మా సినిమా కొంచెం డిలేడ్గా రిలీజ్ అయింది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అని, దాని తర్వాత తమిళ్కి తెలుగుకి మంచి రిలీజ్ డేట్ అని. అక్కడ ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద బ్యానర్ అండి, సో వాళ్ళకి లిస్ట్ ఆఫ్ సినిమాలు రిలీజ్ ఉండింది. మయూరి ఉండింది, మళ్ళీ మన కాశ్మోరా అనే కార్తీ సినిమా ఉండింది, సో అయ్యింది. మళ్ళీ జోకర్ అని సినిమా వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాతే మా సినిమా రిలీజ్కి ఆర్డర్ అయ్యి ఉండింది అన్నమాట. సో డిలే అయింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే అండి, ఇది డబ్బింగ్ సినిమా అయ్యేసరికి ముగ్గురు చేతులు మారిందండి సినిమా. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కొనుక్కోవడం, ఎంత కొనుక్కున్నా చెప్పుకోకుండా ఎక్కువ ప్రాఫిట్ ఇంకోళ్ళు అమ్మేయడం, అలా అలా వెళ్ళి ఆఖరికి మా ప్రొడ్యూసర్ అశ్విని గారి చేతికి వచ్చిందండి. అంటే ప్రజెంట్ తెలుగు వర్షన్ ప్రొడ్యూసర్, ఆయనకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కొనుక్కున్న వ్యక్తికి, లాస్ట్కి ఆయన కొనుక్కున్న వ్యక్తికి, ఆయనకి కొనుక్కున్న ప్రైస్కి సంబంధమే లేదు. నిజమించుకో 60 లక్షల తేడా. ఇది తెలిసి మళ్ళీ రిలీజ్కి 15 రోజుల ముందు హీరో హీరోయిన్లు ఇద్దరు కంట్రీలో లేవు, షూటింగ్కి వెళ్ళిపోయాం. ఎప్పుడో కమిట్ అయిన విషయం వేరే, దారి లేదు, మేము వెళ్ళాలి. ఎక్కడో చాలా బాధ వేసిందండి. మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అనాథ సినిమాలో వచ్చింది, షోలు ఇవ్వలేదు, మల్టీప్లెక్స్ షోలు పడలా, ఏమన్నా అంటే డబ్బింగ్ సినిమా అన్నారు, లేదంటే పబ్లిసిటీ లేదన్నారు. ప్యూర్లీ రిలీజ్కి 2 రోజుల ముందు వేసిన షోలో మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చిన సపోర్ట్కి, మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి, వాళ్ళు చేసిన షోస్కి ఈ సినిమా మీద కొంచెం వ్యూ తిరిగింది, చూపు తిరిగింది. ఏంట్రా ఈ సినిమా సడన్గా వస్తుంది, సందీప్ అంట రెజీన్ అంట అని. అందులో సగం మంది పోస్టర్ చూసిన గుర్తుపట్టడానికి టైం పట్టింది, గుండు కొట్టున్నాను కాబట్టి. దాని తర్వాత రివ్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఆడియన్స్ ఏంట్రా ఏదో మంచి సినిమా అంట అని. ఇవాళ రిలీజ్ అయ్యి 5వ రోజుకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా గురించి మాడుకుని, రే వెళ్ళి చూడాలరా అనే టాక్ వచ్చింది. ఈ సినిమా గెలవడానికి, ఈ మాత్రం గెలుపు పొందడానికి ఏకైక కారణం కంటెంట్ అండి. ఓన్లీ కంటెంట్ మీదే నడిచిన ఒక సినిమా. నాకు ఇంకా గుర్తుంది, నా ఫస్ట్ సినిమా ప్రస్థానం 7 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినప్పుడు, రిలీజ్ అయిన విషయం ఎవరికీ తెలియదు, సినిమా వస్తుందని తెలియదు, మాకు థియేటర్లు లేవు, షోస్ లేవు, ప్యూర్లీ సినిమా బాగుందంట అని టాక్ మీద 10 మందికి వెళ్ళింది. నగరంని ఒక పెద్ద హిట్ చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ మహానగరం తమిళ్లో రిలీజ్ ఇప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ముందు రోజే 3 డేస్ బిఫోర్ సెల్ఫ్ దే షోడ్ టు ద మీట్, చాలామంది దే ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మనం యాక్చువల్లీ సందీప్ నేను ఇద్దరు షూటింగ్ ఇన్ థాయిలాండ్, సో దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.